సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనమైతే బేసిక్స్ అనేవి నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్కి యాక్టివేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఆయిల్ ప్యాస్టిల్స్తో షేడింగ్ ఎలా నేర్చుకోవాలనేది, మనం బ్లెండింగ్ అదే ఎలా చేయాలనేది మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్గా వచ్చేసి మనం క్లౌడ్స్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్, అదే ఆకాశం. పైన ఏమో బ్లాక్, అలాగే కిందనేమో డార్క్ బ్లూ, దాని కిందనేమో లైట్ బ్లూ వేయడం జరిగింది, చూస్తున్నారు కదా. అలాగే మనం నిలువుగా అడ్డంగా అంటే డ్రా చేసేటప్పుడు గీస్తామన్నమాట, రఫ్ చేసేటప్పుడు మాత్రం నిలువుగా చేస్తే మనకి పేపర్ మీద అంటే నీట్గా కనబడుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా డ్రాయింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే లైక్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మనం చాలా అంటే లేట్గా గ్రోత్ అవుతున్నామంట, అలాగే మనం ఇంకా చాలా బేగా వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. సో మీరు మాకు తగిన హెల్ప్ చేయాలని కోరుతున్నాం. చూడండి రెడ్ వేసాం, అలాగే ఆరెంజ్ వేసాం, నీట్గా షేడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది అనేది పైన రెడ్ ఇదే ఫ్లవర్స్కి అలాంటి వాటికి మీరు ఉపయోగించవచ్చు, పర్లేదు. ఓకే, సో అదే సన్ సోలార్ సిస్టమ్ అంటారు కదా, సౌర కుటుంబం అలాంటి డ్రాయింగ్స్కి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. చూడండి నెక్స్ట్ చెట్లు, అలాగే గ్రీనరీ ప్లేసెస్ ఉంటాయి కదా, నేచర్ పెయింటింగ్స్ అలాంటివి, వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ మూడే మీకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇచ్చాను. చూడండి పైన ఏమైతే డార్క్ బ్లూ, అలాగే కింద డార్క్ బ్లూ అంటున్నాను, సారీ డార్క్ గ్రీన్ అన్నమాట, డార్క్ గ్రీను, అలాగే దాని కిందనేమో లైట్ గ్రీన్, దాని కిందనేమో యెల్లో ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేను ప్రతిదీ అడ్డంగా గీస్తున్నాను, నిలువుగా రబ్ చేస్తున్నాను, అలాగైతేనే మీకు చాలా బాగా వస్తుంది అన్నమాట బ్లెండింగ్ అనేది. ఇప్పుడు ఇప్పుడు బ్లాక్ కలర్తో గీసేటప్పుడు అది మీకు నీట్గా రఫ్, నీట్గా కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం ఎగ్జాంపుల్కి ఒక పక్షి బొమ్మ అయితే వేద్దాం. ఇలాగ వేస్తున్నాను చూడండి, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్కి యాక్టివేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ బేగా గ్రోత్ అవ్వాలంటే మీ హెల్ప్ నాకు చాలా అవసరం. చూసారా పక్షిభం చాలా బాగా వస్తుంది, షేడింగ్ చేసేదాన్ని బట్టే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను ఎక్కువగా ఆయిల్ ప్యాస్టిల్స్ ఉపయోగించేవాడిని, ఇప్పుడు వచ్చేసి మీకోసం పెయింటింగ్స్ అనేవి నేర్చుకుంటూ మీకు పెడుతున్నాను అన్నమాట. ఓకే, సో వీడియో నచ్చితే బాగుందా చూడండి, అలాగే దాని కింద చిన్న కర్ర, ఓన్లీ నో పెన్సిల్ ఏంటి ఉపయోగించుకుంటే